హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను క్యాబేజ్ ఫ్రై చేశాను. చాలా ఈజీగా అయిపోయేలాగా చేశాను నేను. అంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు, బట్ నేను ఇదొక వే ఆఫ్ ఫ్రై అన్నమాట. అంటే కొబ్బరి కారం అవి వేసి చేశాను, అదే మీకు చూపిస్తున్నాను కదా, చూసేయండి. ఫస్ట్ ఏమో వెల్లుల్లిపాయ, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అవన్నీ తాలింపు వేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను అవన్నీ. ఇంకా ఆనియన్స్ అవి వేసుకున్నాను, మిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుని ట్రాన్స్పరెంట్ అయ్యాక కడిగి పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదా, అవి చిన్న చిన్న సన్నగా తరుక్కున్నాను, అవి వేసుకున్నాను అనమాట. అలా చేసుకున్నాను. ఇంకా మీరైతే ఎలా చేస్తారు? ఇది వన్ ఆఫ్ ద వే అన్నమాట. అంటే ఇందులో నేను సపరేట్గా కారం అలా వేయకుండా నేను ఈ కొబ్బరి కారం ఉంటుంది కదా అది వేసుకున్నాను, ఎందుకంటే అందులోనే మనకి కొబ్బరి కారంలోనే మనకి కారము అవన్నీ యాడ్ అయిపోతాయి కదా. సో చివరిలో వేసుకోవాలన్నమాట. సో అలా వేసుకున్నాను నేను. ఇదైతే నాకు ఈజీగా అయిపోతుంది కదా, ఫాస్ట్గా క్యాబేజ్ తొందరగా ఉడికిపోతుంది కదా. సో నేను సాంబార్ చేసుకున్నాను, దానిలోకి ఫ్రైలాగా ఏం చేసుకుందామా అని ఆలోచించి ఈ క్యాబేజ్ ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇంకా మీరు ఎలా చేస్తారు? నేను ఆనియన్స్ కూడా ఇలాగ నిలువుగా, అంటే మరీ చిన్న చిన్నగా కాకుండా సన్నగా నిలువుగా తరిగి వేసాను అనమాట. అవి ట్రాన్స్పరెంట్ అవ్వగానే ఆయిల్లో ఇంకా క్యాబేజీ వేసేసుకున్నాను. అది కూడా నేను కొంచెం చిన్నగా సన్నగా తరుక్కున్నాను. సో వేయడానికి క్యాబేజీ ఇంత వేస్తాం కానీ అది ఉడికి, అసలు ఫ్రై ఉడికిన తర్వాత అది ఎంత అయిందో చూడండి, ఇంత అయింది అసలు. సో మేమిద్దరమే కాబట్టి మాకు సరిపోయింది. అంటే దీంతో పాటు సాంబార్ కూడా ఉంది మాకు, రెండు కూడా అది వేసుకొని ఇది నంచుకొని అట్లా తినేసాము. సో చూసినప్పుడేం ఫస్ట్ ఇంత ఉంది కదా, అది వేగిన తర్వాత ఇంత ఇంత అసలు ఇంతే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇంకా అంతా ఆ తాలింపు అంతా కలిసేలాగా ఇక్కడ కలుపుకుంటున్నాను. మొత్తం కలుపుకొని కాసేపు మూత పెట్టుకున్నాను నేను, ఎందుకంటే అది కొంచెం ఉడకాలి కదా, లేదంటే పచ్చి పచ్చిగా వాసన వస్తూ ఉంటుంది. అసలు చిన్నప్పుడు తినడానికి నేను చాలా అసలు ఎక్కువ తినము, మా ఇంట్లో ఎక్కువ వండము. బట్ ఇక్కడ ఏంటంటే యుఎస్లో ఇవే ఎక్కువ దొరుకుతాయి, మనలాగా అన్ని కూరగాయలు ఎక్కువ దొరకవు. ఇంకా దొరికిన వాటినే ఇంకా మనం వండుకోవాలి కాబట్టి అలాగా ఇంకా క్యాబేజీ కూడా కొంత పర్వాలేదు అలా అలవాటైంది. ఇంకా చాలా అసలు చిన్నప్పుడు ఆ వాసన కూడా నచ్చేది కాదు. మీలో ఎంతమంది క్యాబేజీని తినరు అది కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా అది కూడా స్మెల్ అది మొత్తం, అందుకే ఫస్ట్ నేను శుభ్రంగా కడిగి ఇంకా పెట్టాను నేను పెట్టి ఇంకా అది వేపుకుంటున్నాను. ఇది కొంచెం మరీ పచ్చిగా స్మెల్ రాకుండా కొంచెం మంచిగా ఉడికించుకోవడానికే మూత పెట్టి ఇంకా అంతా ఉడికించుకుంటున్నాను. సో కొంచెం అది కూడా ట్రాన్స్పరెంట్ అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు చివరిలో ఇంకా కొబ్బరి కారం వేసేసుకున్నాను. అది చూడండి ఫ్రెండ్స్, ఈ క్యాబేజీ అంటే ఎంతమంది ఇష్టంగా తింటారు, ఎంతమందికి ఇష్టపడరు అది కూడా చెప్పండి నాకు. నేనైతే అసలు చెప్పాను కదా ఇప్పుడే తినే కొంచెం. ఇంకా క్యాలీఫ్లవర్ కూడా కొంతమంది తినారు, ఎంతమంది తినారో అది కూడా చెప్పండి. సో నేను ఇంకా ఇది కొంచెం నాకు ఉడికింది అని అనిపించిన తర్వాత చూసారా ఎంత అయిపోయిందో, ఫస్ట్ దానికి ఎంత పై వరకు వచ్చింది, ఇప్పుడు అదంతా కొంచెం ఇలా అయిపోయింది. సో ఇంకా ఇందులో నాకు ఉడికిన తర్వాత కొబ్బరి కారం తీసుకున్నాను. ఇందులో నాకు వెల్లుల్లి, కారము, కొబ్బరి, ఇంకా ఉప్పు అవన్నీ కూడా యాడ్ అయ్యి ఉంటాయి. సో సాల్ట్ కూడా మనం చూసుకొని వేసుకోవాలి ముందు ఉడికేటప్పుడు. మరి ముందే ఎక్కువ వేసేసుకున్నాం అనుకోండి, పొడిలో కూడా ఎక్కువ ఉంటుంది కదా, సో మళ్ళీ కర్రీలో మనకి ఎక్కువైపోతుంది. సో కొంచెం కొంచెంగా వేసుకోండి, సరిపోకపోతే చివరిలో వేసుకోవచ్చు మళ్ళీ. సో అలా వేసుకొని చివరిలో ఒకసారి కలుపుకొని ఇంకలా అది కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత నేను దించేసుకున్నాను. నేను ఈజీగానే అయిపోతుంది, చాలా తొందరగా క్విక్గా అయిపోతుంది, ఎందుకంటే మరీ ఇది కైండ్ ఆఫ్ ఆకులాగా ఉంటుంది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. సో మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఫాస్ట్గా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి కర్రీస్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారు కదా నాకు అంతా అయిపోయింది, మంచిగా కలిసిపోయింది నాకు ఆ కొబ్బరి కారం కూడా ఇందులో. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఆఫ్ చేసేసుకొని
ఇంకా నేను ఇంకా అయిపోయినట్టే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను తినేస్తాను. ఇంకా ఇది ఈజీగా చేసేసుకోవచ్చు కదా, ఇంకా బ్యాచులర్స్ కానీ ఇంకా అలా ఎక్కువ టైం లేదు, క్విక్గా అయిపోవాలి నాకు ఏదన్నా అన్నప్పుడు ఇలాంటివి చేసేసుకోవచ్చు. ఇందులో నేను సపరేట్గా కారం ఏమీ వేయలేదు, చూసారు కదా, జస్ట్ అది ఉడకంగానే కొబ్బరికారం కలిపేసుకున్నాను. చూసారా ఎంత అయిందో ఫ్రెండ్స్, ఎంత అయింది. అదే ఇక్కడ నేను రైస్లో పెట్టుకుంటున్నాను ఫ్రైని. ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్, ఈసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. అంటే ఇంకా టమాటా వేసుకొని లేదంటే కారము మామూలు నార్మల్ ఫ్రై లాగా కూడా చేసుకుని ఉంటారు కదా, ఇలా ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేస్తే చేయకపోతే కనుక ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఇది ఒక్కటే కాదు, పప్పుల పొడి ఉంటుంది కదా అది కూడా వేసుకొని చేసుకోవచ్చు. మీరు ఈసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో నచ్చిందో లేదో మీరు నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ బీ హ్యాపీ.